సినిమాలో ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ అయ్యిందంటే అడగిన అమ్మాయిని అన్నం పెట్టదు, మనం అడగకుండానే అన్నీ ఇచ్చేవాడే దేవుడు అంటారు, కానీ దేవుడు కాదండి నిజంగా నాన్న. నిజంగా అడగకుండా అన్నీ ఇచ్చేవాడు దేవుడు కాదు నాన్న అని ఒక మంచి కాన్సెప్ట్తో లాస్ట్ ఎన్ని ఎన్ని సబ్ టైటిల్స్ పడేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ లైన్ అయితే వచ్చింది. సో అటు ఒక మంచి ఎంటర్టైన్మెంటు, నిజంగా ఫీలింగ్ ప్రౌడ్ అండ్ ఎమోషనల్ అండి విమానం. ఒక తమిళ్లోనే మన తెలుగులోనే రిలీజు. నైట్ సినిమా చూశాను, ప్రీమియర్ అయితే చూశాను, దాంతోపాటు ఒక ప్రెస్ మీట్ కూడా అటెండ్ అయ్యాను. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఎమోషనల్ కానీ ఏమాత్రం ఎక్కడ తక్కుంటా, అందరికీ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. ప్రతిదీ బాగుంది, ప్రతి ఒక్కటి చూడండి. నిజంగానే మనం కష్టంలో కానీ బాధలో ఉన్నప్పుడు మనకు మనకు తోడు ఉండేది నాన్న ఒకలే. నాన్నే నాన్న వెనక్కి వెళ్తూ ఉంటాడు, మనం ముందుకు పంపుతూ ఉంటాడు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నాన్న గౌరవించండి, నిజంగా ఎమోషనల్ అండి. నాన్న బాధపడితే మనం చూడలేము. ఎవరు ఏ నాన్న ఎవరు ఫాదర్ని ఎవరు బాధ పెట్టద్దు. వాళ్ళ సంతోషం మన ఆనందం. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు, బతికిన రోజులు వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు బతుకుతాం. ఫాదర్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేద్దాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ నేను చెప్పి తిట్టాడైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి, PAVAN పవన్ ఎస్ఎస్పి, పవన్ ఎస్ఎస్పి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ. సినిమా అన్న విమానం సినిమా అన్న, అసలు ఏం చెప్పాలన్న విమానం సినిమా గురించి? నిజంగా చెప్తున్నా కదా, అంటే ట్రైలర్ చూసి వచ్చాము సినిమాని. నిజంగా సినిమా నిజంగా అసలు ఎలా ఉంటుంది అనుకున్నామో, దాని డబల్ ట్రిపుల్ ఉందన్న. సినిమా మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అన్న థియేటర్ మొత్తం, అంటే అరుపులతో కాదు సైలెన్స్తో, సైలెంట్గా ఉండి దద్దరి వెళ్ళిపోయింది. నిజంగా అసలు విమానం ఎంత బాగుందంటే నాకైతే నిజంగా వేరే లెవెల్ నచ్చిందన్న. ఫాదర్ ఇంకా కొడుకు సెంటిమెంట్ ఉంటుందన్న సినిమాలో, మంచి బాండింగ్. అసలు సినిమా మొత్తం అదే స్టోరీ అన్న. అసలు అంటే సముద్రకాని గారు ఇప్పటివరకు నెగిటివ్ రోల్స్ చూసాం, కానీ ఈ సినిమాతో మంచి ఒక పాజిటివ్ రోల్, ఒక ఫాదర్ రోల్ ప్లే చేశారు. నిజంగా నాకు ఎంత నచ్చిందంటే, అంటే అతను యాక్టింగ్ చేయలేదన్న, జీవించారు. అంటే అతనిలో మనం మన ఫాదర్ని ఊహించామన్న, ఎక్స్పెక్ట్ చేసాం. అంత బాగుందన్న నిజంగా, అలా అనుకొని చూసా సినిమాని. సినిమా మొత్తం ఎమోషనల్ సినిమా అన్న, నాకైతే చాలా బాగుంది. ఒక మంచి క్యారెక్టర్ గురించి చెప్పాలి, అనసూయ ఆంటీ అన్న. ఆంటీ అనాలో వద్దా తెలియదు కానీ అనసూయ ఆంటీ నిజంగా అసలు యాక్టింగ్ చేయలే, ఎరుగ తీసేశారు. అంటే ఎలా అంటే, వేదం సినిమా అప్పుడు అనుష్క గారు చేశారు కదా రోల్, సేమ్ అలాంటి రోలే అన్న అనసూయ గారిది కూడా. నిజంగా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఎమోషనల్ డైలాగ్ కూడా ఉంది అనసూయ గారు చెప్తారు, నాకైతే ఆ డైలాగ్ అయితే నిజంగా పడిపడి నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది విమానం. నాకైతే మీరందరు పక్కా చూడాలి, మీరందరూ మీ పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని ఎవరంటే వాళ్ళందరిని తీసుకుని వచ్చి పక్కా సినిమా చూడండి విమానం. అంటే మీరందరూ లవ్ స్టోరీస్, ఫైటింగ్స్ ఇవన్నీ అనుకుంటారు, కాదు సినిమా అంటే ఇది. సినిమా అంటే ఒక ప్రాణం లా చేశారు సినిమా. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ, నిజంగా చరణ్ అర్జున్ 10 ఇయర్స్ తర్వాత వచ్చారు పాటలతో కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ మొత్తం మన అందరినీ నిజంగా ఆకట్టుకున్నాడు. నిజంగా చెప్తున్నా, మీరందరూ చూడాలి. అంటే లాస్ట్ ఒకటి చెప్తా అన్న, అందరూ ఉండాలంటే కావాలి ప్రాణం, అందరూ తప్పకుండా చూడాలి విమానం. విమానం చాలా బాగుంది విమానం. థ్యాంక్ యూ. సెకండ్ క్లాస్కి అంత డీప్గా యాక్టింగ్ చేయడం అంటే ఎమోషనల్గా నిజంగానే పెద్ద టాస్క్ అనొచ్చు. అప్పుడు 30 మూవీస్ చేశాడంట ఆ పిల్లోడు కూడా. మళ్ళీ బీజిఎం ఎమోషనల్ బీజిఎం ఇచ్చారన్న, అంటే ఆయన అంట కో డైరెక్టర్ అంట. సో కో డైరెక్టర్గా ఇప్పుడు ఇటువైపు మ్యూజిక్ డైరెక్టర్గా సో కన్వర్ట్ అయ్యారంట. బాగా చేశారు, సింపుల్గా ఇచ్చారు డైరెక్షన్. ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ పెట్టారు, అలా మన స్టోరీలో తీసేయాలని కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది, కానీ అర్థం చేసుకుంటే ఓకే డాన్. సెకండ్ మాత్రం హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్. ఇంకా అనసూయ గారు బోల్డ్ క్యారెక్టరు. సో బోల్డ్ క్యారెక్టర్ అంటే ఎలా చెప్పాలంటే, వేదం సినిమాలో మనకి అనుష్క గారు ఎలాగో చివరికి వచ్చరికి మంచోళ్ళకి ఎలా అవుతారో, ఈ సినిమాలో కూడా మన అనసూయ గారు అలాగే. ఇక రాహుల్ రామకృష్ణ గారి యాక్టింగ్, అలాగే ధనరాజ్ గారి యాక్టింగ్ బాగుంది. భయ్యా విమాన మూవీ అయితే చాలా బాగుంది, చాలా చాలా అంటే బాగుంది. నాకు బాగా కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాననే ఫీల్ వచ్చిందనమాట. అంతా ఎమోషనల్గా ఉంది. కంపల్సరీగా హాల్ నుండి బయటకు వచ్చేవాళ్ళు ఏడవకుండా బయటికి రారు, అలా ఉందన్నమాట సినిమా. సముద్రగని గారు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన డైరెక్టర్గానే కాకుండా యాక్టర్గా కూడా మంచిగా బాగా మెప్పించారు. అనసూయ అయితే కత్తిలాగా ఉంది ఇందులో. అయితే అనసూయ గారు ఇందులో 1000 రూపీస్కే వస్తుంది, 200 ఉన్నా కానీ పర్లేదు, అడ్జస్ట్ అవుతారు అనమాట. అలా బాగుంది సినిమా, అంత బాగుంది. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. కామెడీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అనసూయ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆమెనే చూస్తూ ఉంటారనమాట, అలా ఉంది. మన సముద్రగని గారు ఆయన వచ్చినప్పుడల్లా ఎమోషనలే క్యారీ అవుతూ ఉంటుంది మొత్తం. అయితే ఇందులో మీరా జాస్మిన్ గారు రీఎంట్రీ ఇచ్చారు,
క్లైమాక్స్లో వస్తారనమాట ఎయిర్పోర్ట్ సీన్లో చాలా బాగుంటుంది మీరు బాగా కనెక్ట్ అవుతారనమాట ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ సీనే బాగా హైలైట్ అనమాట ఇందులో కంపల్సరీగా రండి ఫ్యామిలీతో చూడండి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఇందులో మ్యూజిక్ అయితే హైలైట్గా ఉంది అండ్ సెంటిమెంట్ సాంగ్స్ కూడా రెండు సాంగ్స్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి మీకు అందరికీ నచ్చింది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని మీరు కూడా ఫీల్ అవుతారు కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ